ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త అయితే ప్రకటించారండి. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తుంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మనకు ఆధార్ కార్డులకు సంబంధించి మనకు ఇక్కడ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. మార్చి 15 నుండి జూన్ 14 వరకు 3 నెలల పాటు ఆధార్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉచితంగా చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. గతంలో ఆధార్ పోర్టల్ ద్వారా ఇలా అప్డేట్ చేసుకోవాలంటే 25 రూపాయలు మనము చెల్లిస్తేనే చేసుకోవాల్సి అయితే ఉండేది. ఇక నుండి 25 రూపాయలు చెల్లించకుండానే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కోట్ల మంది లబ్ధిదారులు అయితే లబ్ధి పొందుతున్నారు. సో నిబంధనల ప్రకారం ఆధార్ కార్డులు ఉన్న 10 ఏళ్లకు ఒకసారి డాక్యుమెంట్లను అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెబుతున్నారండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఆధార్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇదైతే వర్తిస్తుందండి. అయితే మనకు మార్చి 15 నుండి జూన్ 14 వరకు 3 నెలల పాటు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. అయితే ముందు మనకు 25 రూపాయలు కడితేనే మీరు చేసుకోవాల్సి అయితే ఉండేది. ఇక ఆ 25 రూపాయలు కట్టకుండానే మీరు చేసుకునే ఫెసిలిటీ మనకు ప్రభుత్వం అయితే కల్పించారండి. అలాగే మనకు 10 ఏళ్ల పాటు ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అంటే అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇవి చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డు అనేది సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చేసుకునే వారు ఉంటే వెంటనే మీరు చేసుకోండి. అయితే ఎక్కడ చేసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. మీరు కావాలంటే నెట్ సెంటర్కు వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే కనుక ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్తే కనుక వాళ్ళే మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆధార్కి సంబంధించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.